ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటారు. సో ఇబ్బందులు కూడా పడి ఉంటారు, మానసికంగా కూడా స్ట్రగుల్ అయి ఉంటారు ఒక నింద మన మీద పడినప్పుడు. సో ఈ పాఠాలు నేర్చుకున్న నేపథ్యంలో 2024 ఈ ఎన్నికలకి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఆ ఓటమి నుంచి ఏ విధంగా గట్టెక్కబోతున్నారు? మామూలుగా చెప్పాలంటే ఇది పెద్ద పాఠమే, ఎందుకంటే మనము చాలా అప్పుడు ఆ కాలంలో గవర్నమెంట్ డబ్బులు చాలా ఖర్చు పెట్టాము మనం కాన్స్టిట్యున్సీ పైన, ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి. కానీ అవన్నీ కూడా ఎవరు చూడకుండా ఒక అబద్ధము అనేది, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక అబద్ధము, అలాగే ప్రశాంత్ కిషోర్ గారు క్రియేట్ చేసిన శ్రీదేవి గారికి ఒక అబద్ధము, రెండు కరెక్ట్గా పనిచేస్తాయి. పబ్లిక్ ఇంత పని చేసిన వాడిని చూడకుండా అబద్ధాన్ని బిలీవ్ చేసినారని ఒక బాధ ఉంది. బట్ స్టిల్ కుటుంబ సభ్యులు ఏమని అనుకోవచ్చు, మాకు మొత్తం కాన్స్టిట్యున్సీని ఒక కుటుంబం మాదిరి చూసుకుంటాం మేము. ఒకసారి ఆరోపణలు పడినాయి కానీ అందరు కళ్ళు తెరుచుకున్నారు, వాళ్ళు పని చేసే వాళ్ళు కాదు, ఎంతసేపుకున్నా అని పెత్తందారి వ్యవస్థ మరీ వాపస్ తీసుకొని రావాలని చెప్పి ఒక ఆశతో ఉండే కుటుంబం అది. వాళ్ళకి ఫ్యూచర్ కూడా లేదు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. 100%గా ఈసారి తెలుగుదేశందే ఇక్కడ జెండా రెపరెపలాడుతుందని ఆశిస్తున్నాను. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద అనేక కేసులు పెట్టారు, ఎంతోమంది మమ్మల్ని జైల్లోకి పంపించారని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు లిస్టు. ఆ లిస్టులో మీరు ఉన్నారా? ఎన్ని కేసులు మీ మీద ఈ ప్రభుత్వం మారిన తర్వాత? అంటే ఇప్పుడు అంత పెద్ద కేసు పడిందో, చిన్న చిన్న కేసులు ఏమి వస్తావు. మా వాడు గోవింద్ అని చెప్పి ఉన్నారు, ఈయన మా గవర్నమెంట్ పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్స్టాగ్రామ్లో ఒకటి సవాల్ వేశారు. ఓహో, మీరు మేము చేసినట్లా 1600 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టి మేము చేశామో అది మీరు చేయగలిగితే నేను తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఏదైనా గుండు చేపించుకుంటాను ఆ టైప్లో అని చెప్పారు. అయితే ఇమీడియట్గా ద వెరీ నెక్స్ట్ డే ఈయన పైన కేసు పడి సబ్ జైల్లో ఒక 8 డేస్ అట్లా ఉండి రావడం జరిగింది. ఓహో, ఓకే, 8 డేస్ ఉన్నారండి? 4 డేస్ ఉన్నారు. అంటే ఇట్లా ఇంకా రజాక్ అని చెప్పి ఉన్నాడు, ఓకే, దూదేకుండా దిగుచిందలకుండా రజాక్ అని చెప్పి. అక్కడ ఉండే చిన్న చిన్న గ్రామాలు ఇవి, ఆ గ్రామంలో ఈ పిల్లోడు నాతో పాటు తిరుగుతారని చెప్పి ఈ పిల్లోని పైన అటాక్ చేసి బండి పైన కాల్పులు గీలు, అంటే బండి పైన పెట్రోల్ వేసి కాల్చడము, ఏదో ఆస్తి నష్టాలు జరగడము, అవన్నీ అన్ని టైప్లో చేసుకుంటూ వచ్చారు. బట్ వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మాది ఎప్పుడు కూడా ఒఫెన్స్ అనేది కాదండి, మేము ఎప్పుడు కూడా డిఫెన్స్. మా వాళ్ళపైన ఎవరైనా వస్తున్నారంటే మేము డిఫెండ్ చేసుకుంటాం, కానీ మేము పోయి ఒఫెన్స్ చేసే రకం కాదు. ఒకవేళ ఒఫెన్స్ చేసేటోళ్ళం అయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ ప్రజలు మమ్మల్ని ఇన్నిసార్లు కూడా రూల్ చేయమని చెప్పి మాకు ఆపర్చునిటీ ఇయ్యరు. అది కూడా పబ్లిక్ కూడా బాగా అర్థమైంది. ఇప్పుడు చాలామంది కొత్తగా వస్తున్నారు, మేము అది చేయగలుగుతాము ఇది చేయగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి వచ్చి జ్యూస్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి అన్నాడు, అంటే ఎంత హేళనగా తీసుకున్నారంటే ఇక్కడ మా బతుకులని, రైతులను ఎంత చీప్గా ఆలోచిస్తున్నారు. అంటే ఊక వచ్చినారు పబ్లిక్, ఏదో బిర్యానీ పెట్టినాము, క్వార్టర్ దాగిపించినాము, ఏదో ఒక అబద్ధాలు అన్నాము, పంపించేసినాము అనేది తప్ప దానిపైన ఏ క్వాలిటీ అనేది లేదు. ఎక్కడ మాకు ఇప్పుడు దాకా జ్యూస్ ఫ్యాక్టరీ మాకు కనపడలేదు. అన్నిటికంటే బాధ ఏంటంటే పక్కనున్న డోన్ కాన్స్టిట్యున్సీ నంద్యాల డిస్ట్రిక్ట్లో అంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, ఇదే గవర్నమెంట్లో జరుగుతుంది. ఒక టైప్లో నీళ్ళు నింపాడు మొత్తం, రోడ్లు వేపించారు, ఇక్కడ ఎందుకు కాలేదు? నా క్వశ్చన్ కూడా పబ్లిక్తో అదే ఉంది. మీరు అప్పుడు గెలిపించారు, డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్నారు, ఎక్కడుంది డెవలప్మెంట్? షో మీ డెవలప్మెంట్ అనేది నాకు కూడా క్వశ్చన్. ఆ డోన్ కూడా